ఏంద్రా గిడున్నాం? ఏం లేదురా, మేము పొద్దున బగ్గ తాగి ఓ పోలీసుని కొట్టినాం. కొట్టుడు తప్పు కాదురా, అందుకే లోపలేసిల్లు. పోలీసుని కొట్టిరా, మరి నేను ఆపలేదారా? అయ్యా, అవి సోయేటప్పుడు లుంగెత్తి కట్టి ఎవనెవనో కొట్టుడు, దిగినాక గదే లుంగి దించి ఆగమాగం చేసుడు. మాకేంద్రా ఈ ఘోష? గా పోరగాలేట రమ్మనువే, రారా. దా ఇవాళ అయిపోయినావు నా కొడుకును, సార్ దగ్గర రాను రా. రా సార్, ఈడే సార్ నన్ను కొట్టింది. గలాటి అందుకో రేగది మన కోసమే రాత్రి పడుకో సార్. మా నాయనమ్మ తోడు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా, రెండో దెబ్బ పడే పనిసూతలేదు. సీద పొందలగడ్డకి హిడిచే ఉంటారు సార్. ఈ కాళ్ళు మొక్కుతా బాగుంచి అయ్యా. ఈడు నిన్ను కొట్టిండా, లాటిని చూస్తానే అనుకుతాడు. చల్ నడు 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 వద్దస్తావన్న అక్కరాని కేసులు. ఈటపడు లుంగేతితే పాంచెత్తు, లుంగి దించితే పాంచను. నడు నడు రామ 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 అరే సూరిగా, నువ్వేంద్రీడా? అలా నమస్తే. పెండ్లాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను వెన్నెలంటారు. ముందుగల బీడి వడే సిగ్గుండాలరా, బొగ్గు దొంగతనం చేసి స్టేషన్లో పండేదందుకు. పోరగాండ్ల గుడ్లు దొబ్బేసే, నువ్వే మాట్లాడాలి. సాహుకారి సాహుకారి లొల్లి పెట్టుకుంటే చింత పండుదార బయటపడ్డట్టుంటది గాని దేనికొచ్చినా చెప్పు. ఓ ముద్దెత్తావని ముద్దా తేల ముంగట బీడి అడిగినట్టు ఆ అడుగుడేందిరా. ఏయ్ ఇత్తవా ఇయ్యవా? ఇయ్యన్రా బాయ్, చల్. ఇయ్యవా చూరిగాడు ముద్దెడితే ఇయ్యవా అనే రే. నువ్వు పెట్టా, నేను అక్కడ కావాలి కాస్త. అమ్మ చూడు ధరణిగా, నువ్వు అయిపోయినావు రాయాల. ఏ సూరిగా, ఇడిసి పెట్టు లేకపోతే సత్తావు నా చేతిలో. ఆగుర్రా రే పిరికి పిత్తలోలారా. జనాభా లెక్కలు సార్ వచ్చిందే. అత్తా అన్న డబ్బులు పాడుగాను. సూరిగాడు ఉన్నాడా అత్త? నీ అవ్వ అత్తేంది అత్త, బోసిడుదానా? పెళ్లి గాని చూస్తాను ఈ సంగతి. అక్క వినలా, అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్టు శివన్నకి. సరే. మామయ్య వెన్నెలిచ్చింది. అరే నంబి, ఈ తాపం 150 కొత్తోట్లొచ్చినాయిరా. పడుసు పోరగాన్లకు ఓటంటే ఉంగరం కొత్తే గండ్లు పడాలి. అయితే రేపే డప్పు సాటింపు వేపిస్తా బాపు, ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం. ఆడేటోడే వాడైన ఉంగరం తొడుక్కోవాల్సిందే. ఈ తాప రాజన్న నించోవాలన్నా సచ్చిపోవాలి. క్యాషియర్ కొలువు, బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసలన్ని వీకెద్దాం. అంతోని ఏ ఉపయోగం లేదు. క్రికెట్లో గెలిచినోడికిద్దాం, పిచ్చెక్కిపోతారు. ఒక్కసారి ఉంగురం దొడిగినాక తీయాలంటే ఏళ్ళు నరుక్కోవాలి. ఈ తాపని నిలబడతా బాపు. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే,
ఎప్పటికైనా ఈ తాపసుత క్రికెట్ పోటీలు జరిపిస్తాండ్రు. పెద్దలమ్మయ్య పేరు మీద జరిగే ఈ పోటీలల్లో గెలిచిన వాళ్ళకు 15 వద్దులాక సిల్కు బార్ల తాగినోడికి తాగినంత మంది ఉత్తగనే పోతారట. పోటీలో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులకు ఏం చేయ ఒక్కరికి కాశీర నౌకరు ఇస్తారని తెలియజెప్పుడైతాను. కాబట్టి పడుచు పడుచు పోరాలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా. అక్క, రేపు ఇంకో 10 గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా. ఇంకా బడి గిడేం లేదు, నువ్వు ఇంట్లోనే జావు, రేపు నిన్ను జోడికి వస్తాను. నువ్వు బట్రా. నేను అడిగిన నాకు ఇప్పుడు ఇవ్వటం మంచి సంబంధం అవుతుంది. నిన్ను అడిగేది ఏందే? ఇగో నేను సూరిగా అన్నే ప్రేమిస్తాను, ఆ అన్నే చేసుకుంటా. నోరు పోయ్, అని పేరు తీసినవంటే దవడం దగ్గరకు వచ్చుతుంది ఇద్దరం. ఇట్లా చేస్తున్నావనే మీ నాయనకి ఈ సంబంధం దొరింపజేసిండు. మూసుకుని అచ్చటాన్ని చేసుకో. వెన్నలొచ్చింద్రా, ఇంత సింహ చీకట్లో నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినదే? కొందరు ఉంటారు చీకట్లో వచ్చిన సుత మంచాలోనే పోసుకుంటారు. అప్పుడ్రా నువ్వెందుకు ఈ టైంలో? రేపు నాకు పెండ్లి సూపులు, అది సింగరేణి నౌకరట. మీ అవ్వ పటారా చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఎరికేనే. యా నడువు ఇట్లా నీళ్ళలేంది అంక జబల్దాన. ఏవో ఆయనకి నేను నచ్చిందంటే చాలు, అమ్మ తోడు ఈ గానికి ఇచ్చి చేస్తుంది. అవ్వ ఊకే అమ్మ అమ్మ తోడంటావు, అంత కావాలంటే పోయి మేమ నొప్పి పో, లేకుంటా రా గిప్పుడే నీ మెడ్లో తాళి కడతా. రే నువ్వు ముందు పోయిరా. చిన్నప్పుడు సందిష్టపడుతున్నాం కదా, ఒక్కసారి నిన్ని పూర్ణి కాదని తెలిస్తే అప్పుడు అర్థమవుతుందిరా నా బాధ. రేపు ఏదైనా అయితే మాత్రం గా బొగ్గుట్ట మీదకి వెళ్ళి దుంకేసేస్తా. అట్లా కాదే, నువ్వు అడిగి బా. నిన్నేరా ఇప్పుడే అత్త. అరే ధర్ణి ధర్ణి, ఏంద్రో కడప దాంకొచ్చిండ్రు? లేదు లేదు ధరా, నా సంగతి పక్కన పెట్టు. ఎన్నెలేడు అత్త? ఏడుంటదిరా లోపడవన్నది, ఆ తొక్కలో అన్నది. ఆడ సూర్య అంతో సరసవాడతాను. ఏమడతాన్నావురా? ఇచ్చు ఇది మాదే. నా మాటి నాళ్ళిద్దరికి పెళ్లి చేసేట. చేతిలో పనులేని గుంజిగాడు రేపేం పెట్టి సత్తాడురా, దానిగా బాయిలన్నా నూకి సంపత గాని అస్సుంటాడికైతే ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరికి వెళ్ళి చేయనంటావు. చెయ్యా. అరే ఏంద్రా ఇది? నమస్తే మమ్మీ. అస్సలు చెయ్యవు. అస్సలు చెయ్యా. ఇగో అంటే సూర్యానికి ఎన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిలో దొరికి సత్తా. అగో సుత్త నారుల్లా బెదిరితేనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను? అంగన్వాడీ టీచర్ రా నా బిడ్డ, అంగన్వాడీ టీచరు. అట్లనా టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం, ఇర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ నగర్ ఎక్కిస్తాం. కప్పుడిచ్చి చేస్తావా? ఏందే బార్ క్యాషియరా? అరే ధరణి ఆడే గనక బార్ క్యాషియర్ ఇట్లా అయితే పప్పన్నం పూలు పలుస్తుండయిరా. చక్కగా పెళ్లి చేసి అని కాలు గడి నెత్తిని చల్లుకుంటా. అది తరిక భాంచత్. నీ సంగతి ఏందత్తా? సరే సరే కులాలు కూడా కలుతానే కాబట్టి ఒప్పుకుంటున్నా. సరే పెళ్ళికి ఒప్పుకున్నారా? ముందు ఇలా అమ్ముకోలే, ఆడే ఆగమాగం చేసింది. ఇంకోసారి సూర్యని మీద వర్లినా అనుకో, వర్రాకు.
ఎందుకంటే ఆడే నీ మొగడు. ఇచ్చి పడేద్దాం.